హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ విజయ్ తల్లి బ్లాగ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి అండ్ మీరు కూడా బాగుండాలని కోరుకుంటా ఉన్నాను అండ్ ఇక్కడ వచ్చేసి నేను లెమన్ రైస్ చేస్తూ ఉన్నాను అండి ఇంక అక్కడైతే ఫస్ట్ వచ్చేసి కొద్దిగా ఆయిల్ అండ్ ఆవలు జీలకర్ర అన్నీ వేసుకున్నానండి అన్ని వేసుకున్నాక కొద్దిగా కరివేపాకు అండ్ పచ్చిమిర్చి అవేసాను వేసాను ఇంకా అవేసాక ఫస్ట్ పల్లీలు వేసానండి పల్లీలు వేయగాక అండ్ కొద్దిగా మినపప్పు మినపప్పు వేగాక అండ్ పచ్చిమిర్చి పచ్చిమిర్చి వేయగాక కరివేపాకు అవన్నీ వేసాక ఇంకా కొద్దిగా పసుపు వేసానండి కొద్దిగా పసుపు వేసేసి అన్నం వేసానమాట అన్నం వేసి అన్నం కలుపుకొని ఒక లెమన్ అయితే పిండి పిండేసానండి లెమన్ అయితే చాలా చాలా సూపర్ సూపర్ టేస్టీగా ఉందండి చాలా బాగుందన్నమాట మనం అన్నీ అయితే ఇల్ల వేసుకున్నాం అనుకోండి కరెక్ట్ సెట్ అవుతుంది అనమాట ఏదైనా మనము కొన్ని అనుకోండి బాగుండే అనమాట నేను ఇందులో మాత్రం అన్ని అన్నీ వేసానండి చాలా బాగుందన్నమాట మన లెమన్ రైస్ అయితే సూపర్గా ఉందన్నమాట ఇంకా బాక్స్లోకి బాక్స్లో పెట్టానండి మా హస్బెండ్కి అయితే ఇంకా బాక్స్లో పెట్టేసి ఇచ్చాను అనమాట సూపర్గా ఉందండి చాలా బాగుందనమాట ఇంకా కొద్దిగా పిల్లలకైతే ఉంచానండి కొద్దిగా పిల్లలకు ఉంచాక ఇంకా పిల్లలైతే తినేశారనమాట ఇంక ఇక్కడ వచ్చేసి నేను కొడుతూ ఉంటే తప్పైనా తప్పైంది వద్దు మమ్మీ వద్దు మమ్మీ తప్పైంది తప్పైందని చేతులు ఇట్లా జోడించి చెప్తా ఉన్నాడండి ఆయన జేజకు దండం పెట్టినట్టుగా చెప్తా ఉన్నాడు తప్పైం తప్పైంది మమ్మీ తప్పైనా తప్పైంది మమ్మీ అని ఇంకా అంటనే ఉన్నాడండి ఇంకా అవ్వడంట అంటే మాకు నవ్వస్తా ఉందన్నమాట స్వీటీ నేను ఒకటే నవ్వడండి అండ్ తప్పై తప్పు మమ్మీ తప్పై తప్పైంది మమ్మీ అని అంటానే ఉన్నాడండి ఇంకా అక్కడైతే ఇంకా నేను ఇంకా వాడు అంటా అంటే నవ్వొస్తుంది అండి ఇంకా స్వీటీ నేను కాసేపు నవ్వాను నవ్వామనమాట వాడు జోక్ చేస్తూ ఉంటే వాళ్ళు దుద్దు తప్పైంది తప్పైంది మమ్మీ అని ఇంకా అంటూ ఉన్నాడండి అంటూ ఉంటే ఇంక నవ్వుతూనే ఉన్నామన్నమాట ఇంకా ఇక్కడ స్వీట్ ఇంకా మార్నింగ్ వచ్చేసి ఇంక అందరికీ దోశలు వేసి ఇచ్చానండి ఇంకా టోనీ కూడా వేసి ఇచ్చాను పాపం నేను వేసి ఇచ్చాక ఏం చేస్తాదంటే స్వీట్ స్వీటీ నాకు దోశ కావాలని చెప్పేసి అన్నదండి అంటే ఏం చేస్తానంటే ఇంకా మళ్ళీ మళ్ళీ మారం చేస్తుందని నేను ఏం చేస్తానంటే ఇంకా దోశ మాకైతే పోసి ఇచ్చానండి ఇంకా టోనీ అయితే ఇంకా నార్మల్ దోశ తిన్నాడు పాపం వాడైతే ఇంకా ఏమేయలేదు టోనికైతే ఇంకా స్వీట్కి అయితే దోశ వేసేసానండి ఇంక ఎగ్ దోశ ఎగ్ దోశ ఇంకా వేసాక తినేసింది అనమాట ఎగ్ దోశ అయితే అక్కడ ఫస్ట్ దోశ వేసుకొని ఒక నార్మల్ ఎగ్ కొట్టేసుకొని దాని మీద కొద్దిగా సాల్ట్ ఉప్పు కా మనం కొద్దిగా ఉప్పు కారం వేసేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకో ఆయిల్ వేసేసుకోండి వేసేసుకున్నాక దాన్ని మళ్ళీ ఇటు తిప్పేయండి చాలా బాగా మంచిగా ఉంటుంది అనమాట మనము రెండు దోశలు నార్మల్ వట్టి దోశలు ఉంటాయి కదండీ బట్టి దోశలు కాడ నార్మల్ దోశలు రెండు తినే కాడ మనం వన్ దో ఎగ్ దోశ అయితే ఒకటి వన్ తినగలుగుతాం అండి వన్ చాలీగా మనకి స్టమక్ ఫుల్ అయిపోతుంది అనమాట మనకు నార్మల్ దోశ కన్నా ఎగ్ దోశ ఒకటే తినండి మీకు స్టమక్ అయితే ఫుల్ అయిపోతుంది అనమాట అలా ఇంకా అక్కడైతే ఇంకా టోనింగ్ ఇక్కడొచ్చేసి టోనింగ్ వచ్చేసి బండితో ఇంకా ఆడుతూనే ఉన్నాడండి బచ్చంగా ఆడుతూ ఉన్నాడు అనమాట వాటి మీద అవి మన అవి సినిమాలలో మీరు చూసే ఉంటారు వాటిని అవి బిల్లలు కాయిన్స్ ఇంకా తోని అవి బాక్స్లు వేసేసుకొని ఆ బాక్సులో దాని మీద పెట్టేసుకొని ఇంక వెళ్తూ ఉన్నాడంట చెప్తా ఉన్నాడు అదేదో ఆరణించుకుంటూ వెళ్తా ఉన్నాడు అండి కిక్కి అని ఆరణించుకుంటూ వెళ్తూ ఉన్నాడు అనమాట అక్కడ సీరియల్ చూస్తూ ఉన్నాడు ఇక్కడ ఇక్కడ చూస్తా ఇంకా వెళ్తూ ఉన్నాడు అనమాట చూడండి హాయ్ చెప్తా ఉన్నాడు మీకు హాయ్ ఫ్రెండ్స్ అని చెప్తా ఉన్నాడు టోనీ అయితే ఇంకా అక్కడ కాసేపు అక్కడ సీరియల్లో ఏదో పోటీ జరుగుతుందండి చెల్లెల కాపురమా ఆ సీరియల్ వస్తూ ఉందండి ఇంకా ఆ సీరియల్ ఏం చేశారంటే ఇట్లా తాడు పట్టుకొని లేడీస్ ఒక వాళ్ళు లేడీస్ ఒక సైడ్ అండ్ బాయ్స్ ఒక సైడ్ అండి ఇంకా అది ఆడుతూ ఉన్నారనమాట అది ఆడుతూ ఉంటే టోనిగా సీరియస్గా చూస్తూ ఉన్నాడు అనమాట ఎవరు విన్ అవుతారు ఎవరికి ఏ చే అని ఇంకా అది తోలుకుంటా కూడా టీవీ టీవీ వైపే చూస్తూ ఉన్నాడండి అండ్ నేను ఒకటే తీసేవన్నీ ఇంకా టోనీని అయితే ఇంక చూస్తూనే ఉంటాడా అని ఇంకా అది గెలిచేదాకా చూసాడండి అండ్ అయితే అక్కడైతే బాయ్స్ గెలిచారండి అసలు సీరియల్లో ఇంకా ఆ సీరియల్ చూస్తూ అక్కడ తాడుది గేమ్ అన్నమాట లేడీస్ ఒక సైడ్ ఉంటారు ఒక సైడ్ ఉంటారు బాయ్స్ ఒక సైడ్ ఉంటారు అండి ఇంకా దాంతోనే ఆడుతూ ఉంటే తాడు ఇగ్గుకుంటూ ఉంటే అది చూస్తూ ఉన్నాడు అనమాట ఇది డ్రైవింగ్ చేసుకుంటూ అది చూస్తూ ఉన్నాడు ఇక్కడ వచ్చేసి మీకు చెట్లు చూపట్టి చాలా రోజులు అయింది కదండి అండి అక్కడైతే కలమంద చెట్టు అండ్ తులిసి తులసి చెట్టు అండ్ మణిఫ్లాని చెట్టు అండ్ ఇంకోటి ఏంటి రోజు పూల చెట్టు అండి మణిఫిలాని చెట్టు అయితే మంచిగా పెరుగుతూ ఉందండి అండ్ మన రోజు పూల చెట్టు కూడా మనకి మంచిగా ఎగ్గురొస్తుంది అన్నమాట చాలా బాగా ఎగురొచ్చిందండి రోజు పూల చెట్టు అయితే ఇంకా అప్పుడు ఈవినింగ్ అయితే ఇంకా బట్టలు పిండేసాను అనమాట బట్టలు పిండేస్తే ఇంకా అక్కడైతే ఇంకా బట్టలు పిండేసానండి బట్టలు పిండేసాక ఇంకా చీర అటు ఇటు వెళ్తూ ఉన్నాదనమాట రోజు పుల చెట్టుకి తాకుతూ ఉంది ఇంకా అటు సైడ్ అనేసానండి ఇంకా చూడండి కొద్ది కొద్దిగా ఇప్పుడు ఇప్పుడే ఎగురొస్తుందనమాట రోజు పూల చెట్టు అయితే ఇంకా మణిపులని చెట్టు కూడా మంచిగానే కొద్దిగా ఎగురొస్తుందనమాట కొమ్మ కొమ్మ పెడుతూ ఉందన్నమాట అక్కడైతే ఇంకా రోజుపుల్ల చెట్టుకు అయితే ఇంక మనం పెరగడానికి కొద్దిగా ఎగ్స్ వేసానండి మనపులాంటి చెట్టుకు వేసుకోవద్దనమాట నేనైతే ఇంక రోజుపుల్ల చెట్టుకు వేసాను అనమాట ఎగ్స్ అయితే అక్కడ అది కొద్దిగా మంచిగా పెరుగుతుంది అని ఎగ్స్ దాంట్లో మనం కొట్టిపోసాక కొద్దిగా వైట్గా ఉంటుంది కదండి అది అనేది చెట్టు ఏరు దగ్గర పడితే అది అనేది మనకు చెట్టు అనేది చాలా బాగా పెంపు అవుతుందండి చాలా బాగా పెరుగుతుంది అనమాట ఇంకా నైట్ వివ్ అయితే మీకు చూపెడతా ఉన్నాను హైదరాబాద్లో హైదరాబాద్లో నైట్ వివ్ అయితే అలా ఉంటుందండి అల్లరి అల్లరిగా ఉంటుంది ఉంటుందన్నమాట మనం ఇంట్లో సైలెంట్గా ఉంటే మనకు బయట వచ్చే సౌండ్లు ఎక్కువ ఉంటాయి అనమాట హైదరాబాద్లో నైట్ వ్యూ అయితే మీకు చూపెట్టాను అనుకుంటా ఉన్నాను ఇక్కడ వచ్చేసి ఇంకా ఇంకా ఆడుతూనే ఉన్నాడండి నేను అప్పటికి ఇంకా పని మొత్తం ఫినిష్ అయిపోయింది అనమాట అదే సీరియల్ వస్తూ ఉందన్నమాట ఇంకా దాన్నే చూ చూస్తూ ఉన్నాడు మీకు తెలిసింది కదా రోజు నా బ్లాగ్లో అయితే చపాతి కంపల్సరీ ఉంటుంది కండి ఎందుకంటే నేను చపాతి రోజు చేసుకుంటాను కాబట్టి రోజు మీకు బ్లాగ్లో అయితే వచ్చి వస్తూనే ఉంటుంది రోజు చపాతి అనేది అక్కడైతే మడత చపాతి చేస్తూ ఉన్నానండి ఇంకా అక్కడైతే ఇంకా కాల్స్తూ ఉన్నానన్నమాట ఫస్ట్ చేశానండి ఫస్ట్ చే చేసుకుంటే ఇంకా లాస్ట్ చపాతి ఉంటే మీకు కాల్చి చూపెడతా ఉన్నాను అనమాట అక్కడైతే ఇంకా లాస్ట్ చపాతి ఉంటేనే కా ఇది లాస్ట్కు రెండోది అండి లాస్ట్కు రెండో చపాతి అనమాట ఇంకా చపాతి అయితే మీకు కాల్స్తా చూపెడతా ఉన్నాను అప్పటికి తలవడం అయిపోయిందన్నమాట తలవడం అయిపోయాక ఏం చేశానంటే ఇంకా మీకు ఎట్లా చూపెట్టాలి కదా రోజు బ్లాగులో ఇది ఎట్లాగ నేను రెగ్యులర్గా చేసుకునేదే కదా అనేసి ఇంకా చూపెడతా ఉన్నాను అనమాట చపాతి అయితే అక్కడ చూడండి ఎంత బాగుందో ఎంత కలర్ఫుల్గా ఉందో ఎంత పొంగుతా ఉందో చూడండి చపాతి అయితే మనం మనం పిండి అనేది మంచిగా సాఫ్ట్గా కలుపుకున్నాం అనుకోండి మనకు కంపల్సరీ చపాతి అయినా పూరి అయినా ఏదైనా మనకి చాలా బాగా పొంగుతూ ఉంటాయండి ఇంకా మనం పిండి బాగా కలుపుకుంటే మనకు చపాతి అనేది చాలా బాగా పొంగుతా పొంగుతుంది అక్కడ వచ్చేసి నేను చపాతి వేసేసి ఫస్ట్ ఆయిల్ పూసి తర్వాత చపాతి వేసానండి తర్వాత చపాతి వేసాక మరి చపాతి పైన కూడా మనం ఆయిల్ అనేది పూసుకోవాలి పూసుకుంటే మనకి చపాతి అనేది చాలా బాగా పొంగుతా ఉంటుంది అన్నమాట అక్కడ చూడండి ఎలా పొంగుతూ ఉందో అక్కడ నేను ఇలా ఇలా రాయగానే హోల్ పట్టదన్నమాట ఆ హోల్ పడితే కంపల్సరీ చపాతి అనేది పొంగదు అండి అది గుర్తుపెట్టుకోండి దెన్ ఫ్రెండ్స్ ఈ వీడియో ఎక్కడితో ఏం చేస్తున్నా నా ఛానల్కి ఇట్లా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అని సబ్స్క్రైబ్ రెడ్ కలర్ ఉంటుంది బెల్లైకన్ కొట్టండి ఆలయ ఆప్షన్ పెడుతుంది అలాంటి ఒక్క ప్రతి వీడియో మీకు బాయ్ ఫ్రెండ్స్